చిరు బాలయ్య వీరిద్దరి స్నేహం గురించి అందరికీ తెలిసిన విషయమే ఇద్దరి ఇళ్లలో జరిగిన చాలా ఫంక్షన్స్లో విపరీతంగా డ్యాన్సులు వేసిన వీడియోలు యూట్యూబ్లో మనం చాలానే చూసాం ఇక సినిమా విషయాలకి వస్తే చిరంజీవి బాలకృష్ణ మధ్య గట్టి పోటీ ఉండేది ఒకప్పుడైతే మరీ ఎక్కువగా ఉండేది ఇప్పటికీ కంటిన్యూ అవుతానే ఉంది ఇక తాజాగా మూడేళ్ల క్రితం గౌతీ వెంపుత్ర శాతకర్ణి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమాలతో ఇద్దరు కూడా పోటీ పడ్డారు ఇద్దరు కూడా దాదాపుగా బాక్స్ ఆఫీస్ దగ్గర పదిహేను సార్లకు పైగా పోటీ పడిన ఉన్నాయి సినిమాల పరంగా పోటీ పడే వీళ్ళిద్దరు కూడా వ్యక్తిగతంగా ఎంతో మంచి స్నేహితులు ఈ విషయాన్ని చిరు బాలయ్యలు చాలా సందర్భాలలోనే ప్రస్తావించారు ఇక బాలకృష్ణ సెంచరీ మూవీ గౌతమి పుత్ర శాతకర్ణి ఓపెనింగ్ కు బాలకృష్ణ స్వయంగా చిరంజీవిని ఆహ్వానించారు అయితే ఇద్దరు కూడా ఒక సినిమాలో కనిపించిన సందర్భం అయితే ఎక్కడా లేదు మరి ఆ సినిమా వస్తుందో రాదో కూడా తెలియదు కానీ కలిసి నటించకపోయినా ఒకరి సినిమాకి మరొకరు సహకరించుకున్నారు సహకరించుకోవడం అంటే ఏదో ఈ మధ్య జరిగిన ఆల్ ది బెస్ట్ చెప్పినట్టుగా కాదు ఏకంగా బాలయ్య సినిమాను చిరంజీవే ప్రమోట్ చేయడం అవును ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ ఇది ఎంత గొప్ప సినిమానో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు తెలుగులో తెరకెక్కిన తొలి సైన్స్ ఫిక్షన్ మూవీ ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ దర్శకత్వం అద్భుతం బాలకృష్ణ నటన అమోఘం ఇక ఇలయరాజా సంగీతం అత్యద్భుతం బాలకృష్ణ తన కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు కానీ ఈ సినిమా మాత్రం అందులో ఎప్పటికీ నిలిచిపోయి ఉంటుంది ఈ సినిమాలో బాలకృష్ణ శ్రీకృష్ణ దేవరాయలుగా కృష్ణ కుమార్ గా రెండు పాత్రల్లో అద్భుత అభినయాన్ని కనబరిచారు అయితే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత పబ్లిసిటీ కల్పించడానికో లేదంటే పిల్లలను అట్రాక్ట్ చేయడానికో కుటుంబ ప్రేక్షకులను ఆకర్షించడానికో గాని ఈ సినిమా నిర్మాత శివలంక కృష్ణ ప్రసాద్ దూరదర్శన్ లో ఒక యాడ్ వేయాలని ప్లాన్ చేశారు అయితే ఆ యాడ్ ఎలా వెయ్యాలి ఏం చేయాలి అనే దానికి చాలా ఆలోచించి ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సినిమాకు చిరంజీవి ప్రచారం చేస్తే బాగుంటుంది అని అనుకున్నారు మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది అనుకున్నారు అంతే వెంటనే చిరంజీవిని సంప్రదించి ఒక్క మాట అడిగారు అంతే ఏ మాత్రం ఆలోచించకుండా వెంటనే చిరంజీవి ఓకే అని సమాధానం ఇచ్చేశారు ఆ విధంగా ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ నటించి ఆ సినిమాకు ప్రమోట్ చేయడం జరిగింది ఈ యాడ్ అప్పట్లో దూరదర్శన్ లో ప్రసారీ ఎక్కువ మంది ప్రేక్షకులు ఈ సినిమా థియేటర్స్ వైపు అడుగులు వేసేలా చేసింది ఇప్పుడు మీరు చూస్తున్న పిక్ కూడా ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సందర్భంగా ఆ సమయంలో ఓ ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇద్దరు కలిసిమెలిసి ఎన్నో చేశారు రీసెంట్ గా సిసిసి కి కూడా బాలకృష్ణ యాభై లక్షల వేరాల ప్రకటించారు ఆ సమయంలో చిరంజీవి కూడా బాలకృష్ణను ఉద్దేశించి ట్వీట్ చేశారు ప్రతి కష్ట సమయంలోనూ ప్రజలను ఆదుకోవడం కోసం సినీ పరిశ్రమ ఒక్కటిగా ముందుకొస్తే మీరెప్పుడు నాకు తోడుంటారు అన్నట్టుగా చిరంజీవి ట్వీట్ చేయడం జరిగింది ఇదేమైనా కూడా సినిమాల మధ్య ఎంత పోటీ ఉన్నా కూడా ఇలా వీరిద్దరూ కలిసిమెలిసి అందరికీ సాయపడడం ఫ్యాన్స్ కూడా చాలా ఖుషి చేస్తూ ఉంది మరి చిరంజీవి బాలకృష్ణల స్నేహంపై మీరేమంటారా కూడా తప్పకుండా మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి